కథాశ్రవంతి గొడుగు కథ రచన శ్రీ వల్లూరి విజయకుమార్ వినిపిస్తున్నవారు పప్పు భోగారావు కథలో ఒక సున్నితమైన సందేశం ఉండాలి చదివాక పాఠకుడు ఒకసారి ఆలోచించాలి అమ్మయ్యా మంచి కథ చదివామనుకోవాలి ఊహల్లో తేలిపోకుండా వర్తమానంలో బతకాలి అనే డెబ్భై నాలుగు సంవత్సరాల శ్రీవల్లూరి విజయకుమార్ పెరిగింది చదివింది ఒకప్పుడు మద్రాస్ ఇప్పటి చెన్నైలో గ్రాడ్యుయేషన్ నుండి అప్పటి ఆంధ్రపత్రిక యువ జ్యోతి మాసపత్రికలలో ఇప్పటి సహరి సాక్షి కథామంజరి జాగృతి పత్రికలలో కథలు కవితలు రాస్తున్నారు రేకుశెడ్డి మీద పడి టపటప శబ్దం చేస్తున్నాయి వాన చినుకులు చొక్కా ఎక్కడ తడుస్తుందో అని మరికాస్త లోపలికి జరిగాడు విశ్వం ఈ వాన ఎక్కువవుతోందే గాని తగ్గదు టూర్చాడు షెడ్డి కింది జనం కిటకిట్లాడుతున్నారు అంత చలిలో కూడా చాలా ఉక్కగా ఉంది ఈ బస్సుల ఒకటి సమయానికి రావు విసుక్కున్నాడొక ముసలాయన పక్కనున్న పడుచుకురాడు ఉందో లేదో అన్నట్టు మాటిమాటికి వైపు చూస్తున్నాడు సగం తడిచిన జుత్తును పైకెక తోసుకుంటూ అబ్బా ఆరింటికి ఎంత సీకటైపోయినాదబ్బా కాస్త సింటా జరుగు మాట్లాడుతూనే విసుక్కున్నాడో పల్లెటూరు ఆసామి విశ్వం దృష్టి ఇక్కడెక్కడా లేదు అంత వర్షంలోనూ దర్జాగా గొడుగుల కింద వాడిని చూస్తున్నాడు నాకు ఓ గొడుగుంటే ఈ పాటికి ఇల్లు చేరుకుందునా అయినా ఆశ అయితే కానీ డబ్బేది డబ్బు వేధవ డబ్బు దాన్ని తలుచుకుంటేనే విశ్వానికి భయం వేస్తుంది ప్రతి ఏడు సరిగ్గా వానకాలంలో అనిపిస్తుంది విశ్వానికి గొడుగు ఒకటి కావాలని జీతం వారం పది రోజుల్లోనే అయిపోతుందాయే మిగిలిన ఒకటో అది ఎంత జాగ్రత్తగా వాడితే అది కాస్త ఏ బాబిగాడి జలుపుకో నానిగాడి జ్వరానుకో ఖర్చయిపోకుండా ఉండాలిగా కొనాలి కొనగా అనుకుంటుండగానే వర్షకాలం కాస్తా దాటిపోతుంది లాభం లేదు అప్పు చేసినా సరే రేపో మరెప్పుడో కొనేస్తాను అసలు శకుంతల రోజు అంటూనే ఉంటుంది మీకో గొడుగు కావాల్సండి అని శకుంతల జ్ఞాపకానికి రాగానే మల్లె పువ్వులు మదిలో మెదిలేయి వాటితో పాటు ఈ నెల చేసిన అప్పులు తొంగి చూసేయి అర్ధ అర్ధరూపాయి కాసు వెచ్చగా కునుకుతున్నది ఈ వర్షం కనుక లేకపోతే హాయిగా పది పైసలకి మల్లెదండ కొనుక్కుందిని కదా విచారించాడు విశ్వం ఏదున్నా లేకపోయినా ప్రతిరోజు సాయంత్రం శకుంతలకి పువ్వుల పొట్లం మాత్రం తీసుకెళ్తాడు బస్సుకి విశ్వానికి ఎప్పుడో కాని పడదు ఎందుకు రాను పోను వాడికి పోయడు ఆ డబ్బెట్టి ఏ పువ్వులో కొంటే హాయి కదూ అథవా గొడుగు కొందామన్నా నాలుగో ఐదో రూపాయలకి వచ్చి చావదు కదా కొత్తదైతే ఎంత లేదన్నా పదిహేనుకి తగ్గదాయే విశ్వం దృష్టి పక్కనున్న ముసలాయిన చేతిమీదే పడింది ఈసారి రెండు చేతుల్లో రెండు సంచీలు పాపం అతగాడిని కొంగదీస్తున్నాయి చంకలో కొత్త గొడుగు ఎవరికీ పొడుచుకోకుండా జాగ్రత్తగా నిలుచున్నాడాయన ఎంత కొన్నాడో గొడుగు అడుగుదునా అనిపించింది మళ్ళీ ఎందుకులే అడిగినంత అది నాది కాదు కదా అనుకున్నాడు ఇక్కడే ఉంది మగాళ్ళకి ఆడాళ్ళకి తేడా ఇదే ఆడదైతే ఎక్కడ కొన్నారు ఎప్పుడు కొన్నారు ఎంత కొన్నారు ఏది ఓసారి ఇలా ఇవ్వండి చూస్తాను ఇత్యాది ప్రశ్నలు వచ్చుండేవి ముసలాయిన చంకలో ఉన్న గొడుగును చూస్తుంటే వైరాగ్యం రాదు కదా అని భయపడ్డాడు విశ్వం వేధవ గొడుగు ఎంత బాగుందో గణుక్కున్నాడు ఏ డబ్బు లేదు అంతరంగం వెక్కిరించింది నిజమే డబ్బు ఉండాలే కానీ ఉంటే బాగుండకే అయ్యా కాస్త ముందుకు జరగాలి బస్సులోంచి ఎవరో అరిచారు అది ఉద్దేశించో విశ్వం ఎక్కబోయేంతలో ముసలదను అడ్డుపడ్డాడు అతని వెనకాల ఇంకా ఇంత గుంపు ఎక్కవయ్యా చికాగ్గా అరుస్తున్నారు బయటివాళ్లు ఆయన్ని చంకలోని గొడుగు ఎక్కనివ్వటం లేదాయే రెండు చేతుల రెండు సంచీలు చంకలో గొడుగుతో బస్సు ఎక్కడ అంటే మాటలా అందులోను ఇలాంటప్పుడు మాటిమాటికే అడ్డం తిరుగుతున్నది మాదిదారి గొడుగు ఇలా ఇవ్వండి నేను నేనట్టుకుంటా సాయంగా చెయ్యి చాపాడు విశ్వం వెయ్యేళ్ళు వర్ధిల్లున వెనక్కి చూడకుండానే అతను దీవించాడు గొడుగు విశ్వం చేతిలోకి మారింది ముసలాన్నైపోయానా గొణుగుతూ ఆయన లోపలికెక్కేశాడు వెనక రాపుడు ముందు తోపుడు విశ్వం ఎక్కి ఎక్కగానే గయ్యి మంది కండక్టర్ ఈల ఒక్క కుదుపుతో బస్సు టికెట్ టికెట్ అలా అరుస్తూనే ఉన్నాడు కండక్టర్ పద్మవ్యూహంలోకి కూడా అతను గుంపులో చొరపడుతున్నంత చాకచక్యంగా వెళ్ళి ఉండడు విశ్వం కళ్ళు మొసలాయన కోసం వెతికాయి అంతమందిలో ఆయన కనిపించలేదు మెట్లు దగ్గర నిల్చున్న విశ్వం బయటికి చూశాడు రోడ్డు దీపాల కాంతిలో జలజలా జారుతున్న వర్షం హెచ్చినట్టు అనిపించింది తను దిగిపోవలసిన స్టాపింగ్ రానే వచ్చేస్తున్నది ముసలతని కోసం మరోసారి వెతికే విశ్వం కళ్ళు ఆయన కనిపించలేదు ఇప్పుడు నా దగ్గరీ గొడుగుంది కదా దిగిపోతేనే అనుకున్నాడు విశ్వం చిలిపిగా అనిపించింది ఊహ అతగాడికి ఆయన పాపం గుడుకోసం వెతుక్కోడు ఎందుకు వెతుక్కోడు నిక్షేపంగా వెతుకుతాడు కానీ అప్పటికి తనక్కడుంటేగా పోనీలే చూడ్డానికి కాస్తంత ఉన్నవాడిలాగే ఉన్నాడు ఇది పోతే మరోడు కొనుక్కుంటాడాయన బస్సు ఆగింది ముసలాయన ఏ మూలనించన్నా చూస్తున్నాడేమో సంశయంగానే దిగేశాడు విశ్వం టపటప రాలిపోతున్నాయి చినుకులు కంగారుగా ఉంది విశ్వానికి వేధావతా దినం ఎప్పుడూ లేంది వాళ్ళెందుకిలా చేసేం చెప్పమా తప్పు కాదు పోని గొడుగుని బస్సులో పడేద్దునా కంగారు పడిపోతున్నాడు గయ్యమంటూ కదిరిపోయింది బస్సు తమాయించుకుని ఓసారి చుట్టూ చూసి గొడుగు తెరిచాడు సరికొత్త గొడుగు చాలా బావుంది తుంపరు కూడా లేదు చకచక నడిచిపోతున్నాడు విశ్వం దర్జాగా హుందాగా వర్షం నీళ్లు గొడుగు మీద పడి వింతగా శబ్దం చేస్తూ ఉంటే ఆనందంగా ఉంది అతనికి చిలిపితనం ఆలోచనల్ని వలవేసి ఆపేసింది హఠాత్తుగా గొడుగు ఎక్కడిదని శకుంతలు అడిగితే అప్పుడేదో ఒకటి చెప్పొచ్చులే నిశ్చయించేశాడు విశ్వం ఎవరికేది రాసి ఉంటే జరుగుతుంది పాపం ముసలాయనికి వాళ్ళ గొడుగు దక్కకూడదని రాసింది కాబోలు విశ్వానికి ఇంతకాలానికి వేదాంతం చాలా వచ్చింది ఇది నాది నాది వదులు నాన్నతో చెప్తా నానిగాడు బాబిగాడి చేతిలోంచి కొడుకు తీసుకుంటున్నాడు నాన్న బాబిగాడు రాగం ఆలపించేశాడు వీపు చీరి చీపురు కడుతాన వాళ్ళారా అరుపులు మీరేను పదండి భోజనానికి శకుంతల చర్రుమంటూ విరుచుకుపడింది చెప్పకేం కానీ విశ్వం కూడా కొంచెం ఝడుచుకున్నాడు కుర్ర కుర్రనాగమలిద్దరూ ఒంటింట్లోకి నడిచారు శకుంతల గోడనున్న కుక్కానికి తగిలించింది గొడుగును నీకా గొడుగు ఎక్కడితే నాన్న ముద్ద నోట్లో పెట్టుకోబోతున్న వాడల్లా ఉలిక్కిపడ్డాడు విశ్వం కుర్రకుంక ఎక్కడిదైనా అడుగుతాడే బాబిగాడి వైపు మింగేసేలా చూశాడు మీ నాన్న ఎప్పుడూ ఇంతేరా ఊరించి ఊరించి మరీ తెస్తారన్నీ పచ్చడి మరికాస్త వేసింది శకుంతల ఆ మాటల్లో ఎంత అభిమానం ఎంత అనురాగం నాన్న మరే ఇవాళ బాబిగాడిని టీచర్ కొట్టింది తెలుసా నానిగాడు ఫిర్యాదు లేదు కుర్రవెధవ అభిమానపడ్డాడు కాదు హోంవర్క్ చేయమంటే చేయకుండా చేసేనని ఆడాడు అందుకని నానిగాడు చెప్పుకుపోతున్నాడు ఈ వయసు నుంచి అబద్ధాలు కూడానా ఇవాళ అబద్ధం ఆడితే రేపు దొంగతనం కూడా చేస్తాడు నేనైతే వీపు చీరి చీపురు శకుంతలకి పిల్లల్ని అతిగారాపం చేయడం ఇష్టం లేదు పాడైపోతారేమో అన్న భయం విశ్వం దిగాలుగా శకుంతల వైపు చూశాడు శకుంతల కొడుక్కు బుద్ధి చెబుతున్నది చూడు నాన్నగారిని చూసి నేర్చుకో ఎప్పుడన్నా అబద్ధం చెబుతారా చురుక్కు మంది విశ్వం మనసు శకుంతలకి నా మీద ఎంత నమ్మకమో శకుంతలకు ద్రోహం చేస్తున్నట్లు అనిపించింది నిజం తెలిస్తే తనెంత బాధపడుతుంది నా మీద ఎలాంటి భావన ఏర్పడుతుందో చ నేరకుపోయి చేశాను వధావు పని అన్నం సహించలేదు చేయి కడుక్కుని లేచిపోయాను ఈ బుద్ధి ఇంతకు ముందున్నా బాగుండిపోయేది నువ్వు తప్పు చేశావు నువ్వు దొంగవి విశ్వం అంతరాత్మ గోల పెట్టింది బాధగా తలపట్టుకుని మంచం మీద వాలిపోయాడు విశ్వం కళ్ళెదురుగా గోడకు వేలాడుతున్న గొడుగు విశ్వాన్ని వెక్కిరిస్తున్నట్టు అనిపించింది హాయిగా ఉండవలసిన వాడిని ఎందుకిలా అయిపోయాను బాధపడ్డాడు విశ్వం అతనికి ఆ గొడుగును చూస్తూ ఉంటే లేని బాధ జలధరింపు ఎందుకో విశ్వం దొంగకాడు కాబట్టి మనసులో మానవత్వం ఉండబట్టిను శకుంతలా అరిచాడు విశ్వం పక్కనే కూర్చుని తమలపాకులు చూడుతున్న శకుంతల ఉలిక్కిపడింది ఆ కొడుకుని ఎక్కడి నుంచి తీసేయి మరెక్కడో పెట్టేశ్ మనసులో బాధను బయటికి చెప్పలేకపోతున్నాడు భయంగా కళ్ళు మూసుకున్నాడు ఎందుకని అడక్కుండా చెప్పినట్టు చేసింది శకుంతల పక్కనే పడుకున్న భర్తవైపు ప్రేమగా చూసింది గాలికి కిటికీ రెక్కలు కుట్టుకుంటూనే ఉన్నాయి పక్కింటి రేడియో సన్నగా గొణిగింది బంగాళాఖాతంలో వాయిగుండం విశ్వం కిటికీ మూసేశాడు నానిగాడు బాబుగాడు హాయిగా నిద్రపోతున్నారు శకుంతల తన చుట్టూ చెయ్యి వేసి పడుకున్నా విశ్వానికి ఆ రాత్రంతా అదోలా ఉంది శకుంతలను మరింత దగ్గరగా తీసుకు పడుకున్నాడు నిద్రలో శకుంతల పెదవులు చిన్నగా నవ్వుకున్నాయి విశ్వం కలత నిద్రక్కూడా ఆ రాత్రి నానిగాడి కిటికీలోంచి కాగితం పడవలు విసురుతున్నాడు బాబిగాడికి పడవ చేయటం రాలేదు తంటాలు పడుతున్నాడు వర్షం చితచితగా కురుస్తూనే ఉంది వానకాలం ఉంటే కుర్రాళ్ళకి సరదా బడికెళ్ళక్కర్లేదు విశ్వానికి వర్షాన్ని చూస్తూ ఉంటే ఒళ్ళు బండిపోతోంది ఒక్క పిసర తెరిపిస్తే చక్క కదూ లేకపోతే ఈ గొడుగొకటి దీన్ని తీసుకెళ్లాల్సి వస్తుంది ఇప్పుడు గుడిగంటే నిండా భయం పట్టుకుంది విశ్వానికి చేసేది లేక బయలుదేరాడు ఆఫీసు అట్టే దూరం లేకపోయినా వర్షంలో నడిచే కన్నా బస్సులో వెళ్ళిపోవడమే ఉత్తమంగా తోచింది కాస్త దూరం నడిచేలోగా అందరూ తన వైపే చేతిలోని గుడిగు వైపు చూస్తున్నట్టు అనిపించింది ఎవరినీ కన్నెత్తు చూడడానికి ధైర్యం చాలలేదు ఏరోయ్ కొత్త గొడుగు రమాపతి అరిచాడు ఎప్పుడు కొన్నావేమిటి ఆఫీసులో అడుగు పెట్టగాని వీడికంట పడ్డానేమిటా విశ్వం మనసులోనే తిట్టుకున్నాడు గొడుగు మూసి పక్కనే ఉంచాడు కుర్చీలో కూర్చుని కాలర్ సర్దుకున్నాడు ఎప్పుడు కొన్నావేంటి రమాపతి బంకలా పట్టుకున్నాడు ఇప్పుడే అబ్బే నిన్నే నానేశాడు విశ్వం సుబ్బారావు విశ్వం గొడుక్కొన్నాడు చూశావా గొడుగునెప్పుడు చూడనట్టవుతారేంటో విసుక్కున్నాడు విశ్వం చాలా బాగుంది రోయ్ ఎక్కడ కొట్టేశావేంటి గతుక్కమన్నాడు విశ్వం వీడు కాని నిన్న సంఘటన చూడలేదు కదా తెలియనట్టు హాస్యం చేస్తున్నాడో ఏం కర్మమో సుబ్బారావు గొడుగును పక్కకు పెట్టేశాడు నిన్నో పది రూపాయలు అప్పడిగితే లేదంటివి ఇదా కారణం చాలా బాగుందిలే జాగ్రత్తగా వాడుకో పదిహేను రూపాయలుండదు ఈ గొడుగు ఏం చెబుతాడు సమాధానం సుబ్బారావే మళ్ళీ బుర్ర రూపాడు ఉంటుందిలే ఏ మేనేజర్ పిలుస్తున్నాడనగానే వెళ్ళిపోయాడు సుబ్బారావు ఇటు అటు చూడ్డానికి భయమేసి ఫైల్లో తల దూర్చేశాడు విశ్వం నిన్నటి బస్సులో కానీ ఉన్నాడేమో చెప్పమా అర్ధంలేని అనుమానం ఏడిపిస్తూనే ఉంది నాలుగు గంటలకే బయటపడ్డాడు విశ్వం ఒంట్లో బాగాలేదంటూ నల్లటి మబ్బు దట్టంగా కమ్మటం వల్ల రోజుకన్నా వెలుతురు తక్కువగానే ఉంది మేఘాలు చోట ఉండకుండా ఇటు అటు కదులుతూనే ఉన్నాయి సన్నగా జల్లు బస్ బస్టాండ్ చేరాడు విశ్వం దూరంగా వస్తూ కనిపించింది బస్సు రాగానే దొరకడం అదృష్టమే బస్సు ఎక్కుతూ ఉంటే గుండె గుబేలు మంది విశ్వానికి అతని వెనకాల మిట్టు దగ్గర నిన్నట ముసలాయన వానతుంపర పడుతుందని నుదుటికి చెయ్యడడం పెట్టుకున్నాడు ఒక్క ఊరుకులో దిగిపోవాలనిపించింది విశ్వానికి కానీ దూకలేకపోయాడు తలుపక్కనే ఉన్న కిటికీ దగ్గర సీట్లో కూర్చున్నాడు గొడుగుని పక్కనున్న కడ్డీకి తగిలించాడు కాస్త పక్కకి జరుగు బాబు ముసలాయన మరెక్కడా చోటు లేనట్టు విశ్వం పక్కకే చేరాడు బస్సు కదిలింది విశ్వం కిటికీలోంచి బయటికి చూస్తున్నాడు పక్కకి చూడాలంటే భయంగా ఉంది ఆయన నన్ను పోల్చే ఉంటాడు నలుగురి ముందు ఇప్పుడు ఎలాగా అది నా గుడిగేనా అని అడిగితే ఏం చెప్పను భయం భయంగా పక్కకి చూశాడు ముసలాయన కడ్డీకి వేళ్ళాడుతున్న గొడుగునే చూస్తున్నాడు మధ్య మధ్య ఏదో గొణుగుతూ ముచ్చవటలు పోచాయి విశ్వానికి అతను అడగనే అడిగాడు ఓసారి ఇలా ఇస్తావు అని అడగలేకపోయాడు విశ్వం ముసలాయన గొడుగును తనివి తీయరా చూసేశాడు ఇందా తీసుకో జాగ్రత్త అంటూ ఇచ్చేశాడు దాన్ని మళ్లీ కడ్డికి తగిలించేశాడు విశ్వం ఖరీదైన వస్తువు దాన్ని అలా తగిలించేయకు మరిచిపోతావు చేత్తో పట్టుకో ముసలాయన హెచ్చరించాడు చొరవగా విశ్వం అతని కళ్ళలోకి చూశాడు ముసలాయన విశ్వాన్ని గుర్తుపట్టలేదు చిరునవ్వు నవ్వాడు నిన్నే కొన్నాను కొత్త గొడుగు ఇలాగే బస్సెక్కుతూ ఉంటే మాస్టారు పట్టుకుంటానన్నాడో కుర్రాడు ఏదీ నేనలా గుంపు మధ్యలో ఉండగా దిగిపోయినట్టున్నాడు ముసలాయన నవ్వుకున్నాడు చూడ్డానికి మంచివాళ్ళలాగే ఉంటారు ఎవరినీ దామకోవడందే ఆయన ప్రశ్నకి విశ్వం జవాబు ఇవ్వలేదు ఈయలేడు కూడా కిటికీ ఊచక తగిలించుకున్న గొడుగు వైపు చూశాడు విశ్వం అది ఈయనదే నన్ను గుర్తుపట్టలేదు కాబట్టి సరిపోయింది ఈ గొడుగు ఈయనకే చేరాలి ఎలా తనగా నిజం చెప్పే ధైర్యం లేదాయే మెరుపులా తట్టింది ఆలోచన విశ్వం దిగాల్సిన చోటు ఇంకా చాలా దూరంలో ఉంది బయట జల్లు పడుతున్నది బస్సు ఇదే స్టాపింగ్లో ఆగుతున్నది గొడుగునుంచేసి దిగిపోతాను అది చేరవలసిన వాళ్ళకే చేరుతుంది ఇంతకన్నా ప్రస్తుతం చేయగలిగింది లేదనిపించింది విశ్వానికి ఎవరో ఎక్కారు బస్సు కదిలే సమయంలో గబుక్కుని దిగిపోయాడు విశ్వం బస్సు కదిలింది వాన తుంపరలు జోరుగా పడుతున్నాయి కొద్దిసేపట్లో బాగా వర్షం రావచ్చు విశ్వం హాయిగా ఫీలయ్యాడు ఆ గొడుగు చేరవలసిన వాళ్ళనే చేరింది ఆనందంగా ఊపిరి పీల్చుకున్నాడు తడిసిపోతున్నా అతడికిప్పుడేమీ అనిపించడం లేదు కానీ ఆ ఆనందం ఎక్కువసేపు పట్టలేదు కదిరిపోతని బస్సులోంచి మాస్టారు గొడుగు అనే కేక టప్మన్న చప్పుడు వినిపించాయి కదిరిపోతని బస్సులోంచి రయ్యమను దూసుకొచ్చింది కొత్త గొడుగు విశ్వం కాళ్ళ ముందు పడింది విశ్వం కళ్ళు చిట్లించి చూశాడు సాగిపోతున్న బస్సు కిటికీలోంచి లీలగా కనిపించింది ముసలాయన ముఖం వాన ఎక్కువైంది నేల మీద పడుంది కొత్త గొడుగు కళ్ళార్పకుండా దాన్నే చూశాడు విశ్వం ముందుకు వంగాడు ఏం చేస్తాం పద నీతో పాటే నేను వస్తా అతను అయిష్టంగా దాన్ని అందుకున్నాడు మీరింతవరకు గొడుగు కథ విన్నారు రచన శ్రీ వల్లూరి విజయ్ కుమార్ వినిపించిన వారు పప్పు భోగరావు ఈ కథ ఆంధ్రజ్యోతి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరం జూన్ సంచికలో ప్రచురించబడింది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి